السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రపంచంలో మనం జీవించున్న రోజుల్లో మన జీవితకాలంలో ఒక గొప్ప రాత్రి ఉంది. అది చాలా గ్రేట్. మన జీవితంలో పొందేటటువంటి ఆ రాత్రి చాలా గొప్పది అని, ఒకవేళ ఆ రాత్రి మనం మెలుకొని ఉండి ఆరాధిస్తే గనక, ఆ ఒక్క రాత్రి ఆరాధిస్తే 1000 నెలల కంటే ఎక్కువ ఆరాధిస్తే ఎంత పుణ్యమో, మరి అంత పుణ్యాన్ని దేవుడు ఇస్తానని మరి ఖురాన్లో 97వ అధ్యాయంలో ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ యొక్క నెల రంజాన్ నెలలో వస్తుందని, ఆ రంజాన్లో చివరి 10 రోజుల్లో 21వ రోజు, 23వ రోజు, 25వ రోజు, 27వ రోజు, 29వ రోజు, ఈ 5 రోజుల్లో ఒకరోజు ఆ యొక్క రాత్రిని వెతకండి. అంటే 5 రోజులు కూడా మరి ఈ యొక్క రాత్రి కోసం ప్రయత్నించండి అని. అది ఒక గొప్ప రాత్రి, అది జాగారం చేసేటటువంటి రాత్రి. దానిని లైలతుల్ ఖద్ర అని కూడా అంటారు. అదే రాత్రిలో ఖురాన్ అవతరించింది అని. అంతకుముందు కాలాలలో జబూర్, తౌరాత్, ఇంజీల్ అనేక లేఖనాలు, అనేక గ్రంథాలు, ఈ యొక్క ఖురాన్ కూడా మరి ఈ యొక్క సమయంలోనే అవతరించింది అని మరి కొంతమంది పండితులు తెలియజేస్తూ ఉంటారు. దైవదూతలు ఆ రోజు రాత్రి ఆజ్ఞలు తెచ్చేటటువంటి రాత్రి అని. మరి దీని గురించి ఖురాన్లో ప్రత్యేకంగా 97వ సూరాలో ఒక సూరానే దీని గురించి అల్లాహ్ సుబ్హానాహు ఇవ్వడం జరిగింది. ఇది రంజాన్లో వచ్చే ఒక రాత్రి అని, మరి ఈ రాత్రి కోసం ప్రయత్నించండి అని. ఈ రాత్రికి సంబంధించిన అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. అల్లాహ్ సుబ్హానాహు మనందరికీ కూడా అవి తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, పాటిస్తూ, అల్లాహ్ని ఆరాధిస్తూ, తెలియని ఇతరులకు తెలియజేసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.